అందరికీ నమస్తనుల్ల, వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. మంత్రి పొన్నం సారు భలే మనిషి ఉన్నాడు. ఏందో మరి, మంత్రి అయిన అన్న ముచ్చట కూడా మర్చిపోయినట్టుండ అనుకుంటా. ఇంకా కూడా గల్లీ కార్పొరేటర్ లెక్కనే మెదులుతుండని ఆయన రీతి చూసిన వాళ్ళు అనబట్టిండ్రు. అగో గట్లు నేట మరి ఆయన శాతలు. స్టేజీల మీద నాలుక మడత పెట్టి చిత్ర విచిత్రంగా చేసుడు, కడుపుల గుద్దుడు, గిచ్చుడు, కొట్టుడు, అబ్బో ఆయన శాతలు చెప్పవశం కాదు. ఇక ఇవాళ వరంగల్ కాడ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యానికి పోతే ఆడ జెడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ అన్నుండి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు అంబేద్కర్ అభయహస్తం కింద దళిత కుటుంబాలకు 12 లక్షలు ఇచ్చి మాట నిలబట్టుకోవాలి అని అన్నాడు. అంబేద్కర్ అభయహస్తం పేరు మీద దళిత బంధు 11 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంబేద్కర్ అభయహస్తం మీద దళితులకు అదేవిధంగా గిరిజన కుటుంబాలు అన్నింటికి ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతే, ఇక మాట వినంగానే పొన్నం సార్కు కలుక్కుమన్నట్టున్నది. దెబ్బకే కుర్చీలకెళ్ళి లేచి మైకు గుంజుకుండు సుధీర్ అన్న చేతులకెళ్ళి. ఈ కార్యంలో రాజకీయాలు మాట్లాడ అవసరమా అనుకుంటా గులిగిండు. మరి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణల దళితకిస్తామన్న మాట నిలబెట్టుకోవాలి సర్కారు అంటే రాజకీయం ఎట్లయితే సారు? మీరు ఇచ్చిన మాట మీకు యాద్ చేస్తూ కూడా గంత ఉలికి పాట అంటే అవన్నీ ఉత్తమాటలే అన్నట్టు కదా మీరు చెప్పింది. మరి కడుపులో లేని కావలిచ్చుకుంటూ వస్తుందా అన్నట్టు కాంగ్రెస్ వాళ్లకు దళితుల మీద గారిపోతున్న పాయరం గిట్లుండదని చెప్పకనే చెప్పిరని అనుకుంటా పోయిర్రట ఆ కార్యానికి పోయినోళ్ళు.